మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య నేడు రామాయంపేట మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆకుల రాజయ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ చెప్పినటువంటి పనులు పూర్తి కాలేదు. అట్లాగే కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా పేరు మార్చి టీఆర్ఎస్ పేరు మీద కేసీఆర్ తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే నేరుగా ప్రజలకు అందవలసిన లబ్ధి చేకూరుస్తానని తెలపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన వచ్చినాం. ఈ రోజు 20 రాష్ట్రాల్లో మా యొక్క అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు నొంది పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కేసీఆర్. అలాంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వము మరి నిర్లక్ష్యతతో ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లు కనిపించట్లేదు. ఏ గ్రామం పోయినా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అడగడము, 3 ఎకరాల భూమి అడగడము, మరి వాళ్లకు నీరు లేకుండా నల్ల ఇస్తేనే కానీ ఓటు అడుగుతాన్న వ్యక్తి ఎక్కడ పోయిండు, మరి మాకు ఇంకా నీళ్లు రావట్లేదు అని చెప్పి మరి ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. కమలం పువ్వు గుర్తు కొట్టేసి గెలిపించినట్లయితే కేసీఆర్ లాగా మేము వాగ్దానాలు చేయం కానీ వాళ్ళు మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.